భారత రైల్వే పంట పండుతోంది. కేవలం ప్రయాణికుల రవాణా ద్వారే ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రికార్డు స్థాయిలో ఆదాయం ఈ మధ్య భారత రైల్వేకి వచ్చి చేరుతోంది. మనం ఒకసారి పరిశీలించినట్లయితే గత 6 నెలల కాలం, అంటే ఏప్రిల్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చూసినటువంటి తాజా గణాంకాలు లెక్కలను బట్టి చూసినట్లయితే అత్యధిక స్థాయిలో ప్రయాణికుల రవాణా ద్వారా భారత రైల్వేకి ఆదాయం వచ్చి చేరుతుందనే అంశం అయితే చాలా కీలకంగా తెలుస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 36,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే రికార్డు మొత్తంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం అదే కాలానికి, అంటే ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 కాలానికి సంబంధించి చూసినట్లయితే కేవలం 16-17 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే ఈ సంవత్సరం మాత్రం దానికి రెట్టింపు, దాదాపు 36,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక్క ప్రయాణికుల రవాణా ద్వారానే భారత రైల్వేకి చేకూరిందంటే ఇది చాలా గొప్ప విషయంగా, రికార్డు స్థాయి అంశంగా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అటు అనేక కేటగిరీల్లో కూడా ఆదాయం రెట్టింపైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రయాణికులకు రవాణాకు సంబంధించి ఇటు రిజర్వేషన్ కేటగిరీలో చూసినట్లయితే ఈ సంవత్సరం దాదాపు 42 కోట్ల మంది ఈ 6 నెలల కాలంలోనే రిజర్వేషన్ చేసుకొని రిజర్వేషన్ టికెట్ల ద్వారా ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 10% మేర పెరుగుదల కనిపిస్తుంది. గత సంవత్సరం దాదాపు 32% అయితే, ఈ 32 కోట్లయితే ఈ సంవత్సరం 42 కోట్ల వరకు చేరినట్లుగా తెలుస్తోంది. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం, అంటే రైల్వే శాఖకు కేవలం రిజర్వేషన్ టికెట్ల ద్వారా వచ్చినటువంటి ఈ సంవత్సరం ఆదాయం 26,000 కోట్ల రూపాయలు పై చిలుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే కేవలం 15-16 వేల కోట్లుగా నమోదవుతుంది. అంటే ఇంచుమించు ఇది కూడా రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అన్రిజర్వేషన్, అంటే రిజర్వేషన్ చేయించుకోకుండా మామూలుగా జనరల్గా టికెట్ కొనుక్కొని వెళ్ళినటువంటి ప్రయాణికుల సంఖ్య, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కూడా గణనీయంగా రెట్టింపైనట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం దాదాపు 6,000 కోట్ల పైచిలుకు కేవలం ఈ 6 నెలల్లోనే రిజర్వేషన్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికుల ద్వారా వసూలైతే గత సంవత్సరం అది కేవలం 1,000 కోట్లు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి రైల్వే శాఖకు ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చినటువంటి ఆదాయం అయితే గణనీయంగా పెరిగింది. ఎంతగా అంటే ఇది ఒక విధంగా తీసుకున్నట్లయితే రెట్టింపు ఆదాయం, గత సంవత్సరంతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇదే రకంగా ముందడుగు వేయాలని చెప్పేసి రైల్వే శాఖ కూడా యోచిస్తుంది. ఒక పక్క వందే భారత్ పేరుతోటి ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం, దాని ద్వారా ఇంకా ప్రయాణికుల యొక్క సమయాన్ని కూడా ఆదా చేసేటటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా రైల్వే సేవలు ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి అంశం కూడా రైల్వే శాఖ ముందుంచుతోంది. సో మొత్తానికి అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఉన్నటువంటి భారత రైల్వేలో ఇప్పుడు లాభాల పంట పండుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రయాణికుల రవాణా అనేది కాసుల వర్షం కురిపిస్తోంది భారత రైల్వేకి.